హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆదోని ఆలూరు, నిజంగా ఏమి ఇంకా పెండింగ్లో ఉన్నాయండి రియా అనే దగ్గర జనాలు పెట్టుకున్నారండి. కాబట్టి ఆదోని ఆలూరు ఈ నియోజకవర్గాలు 100% నిజంగా ముచ్చమట పడ్డిస్తున్నాయి, తలపోట రప్పిస్తున్నాయి. మామూలు కాదు, కత్తి మీద సామే మాకు పెద్ద సావచ్చు పడిందిరా బాబు అన్నట్టుగా తయారైన ఈ నియోజకవర్గాలు నిజమండి. కాబట్టి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఏంటి ఇన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ ఫటా ఫటా మన అన్నీ అనౌన్స్ చేస్తున్నాయి, కానీ ఈ ఆలూరు ఆదోని పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారింది అంటారు, ఏమాత్రం డౌట్ అయితే లేదు, అది మాత్రం కన్ఫామే. ఎందుకంటే కానీ కర్నూలులో ఉన్నటువంటి ఆ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములాగా సాగుతుంది అనేది మన అభిప్రాయం. ఈ దీని గురించి మనం మాట్లాడే ముందు మనతో రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ మర్చిపోద్దండి, లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో షేర్ అవుద్దండి, అదే నేను చెప్పేది. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ టార్గెట్ 100,000 ఆల్రెడీ, 20,000 మంది సబ్స్క్రైబర్స్ చేశారు, మీ అందరికీ ధన్యవాదాలు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళైతే కనుక, పాత వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయించండి. కాబట్టి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్, జెన్యునిటీ ఉన్న వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఆదోని ఆలూరు చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి నియోజకవర్గాలు అనేది కనుక చాలామంది మాట్లాడుకుంటారు. ఆదోనిలో పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళిపోతుంది అని అనుకున్న ఆదోని అనూహ్యంగా ఏం చేశారండి, కానీ బీజేపీకి వెళ్తే కనుక ఇక్కడ ఎక్కువ లాస్ అయ్యేది ఎవరంటే కనుక మాజీ ఎమ్మెల్యే కోన మీనాక్షి నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కువ లాస్ అవుతారు. కాబట్టి ఆయన వెళ్లకుండా ఏం చక్రం తిప్పాడో, ఏం మా వేసాడో, ఏం మంత్రం వేసాడో తెలియదు, కానీ ఆదోని బీజేపీకి వెళ్ళకుండా మాత్రం ఆగింది. బీజేపీ వాళ్ళు ఎందుకు తీసుకోలేదంటే కనుక బలమైన కారణం ఏమై ఉంటుందని మన అభిప్రాయం అంటే కనుక అక్కడి నుంచి ఎక్కువ మైనార్టీ ఓటర్లు ఉన్నారు. ఒక్కసారి ఆదోని నియోజకవర్గం స్టాటస్ చూస్తే కనుక, స్టాటిస్టిక్స్ చూస్తే కనుక మైనార్టీ ఓటర్లు ఎక్కువ ఉన్నారు ఆదోనిలో. దీన్నే బూసిగా చీపెట్టి ఎవరో మీనాక్షి నాయుడు గారు, కోన మీనాక్షి నాయుడు గారు దీన్నే బూసిగా చీపెట్టి ఆదోనిని బీజేపీకి వెళ్లకుండా ఆపగలిగారేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే కనుక వాస్తవం ఏంటంటే కనుక ఆదోని మీనాక్షి నాయుడు ఉండాలంటే కనుక 100% ఇదే చూపించాలి. బీజేపీ మైనార్టీ ఓటర్లు ఉంటే కనుక బీజేపీకి ఓట్లు పడవు, ఇది జగం పెరిగిన సత్యం, మీరు నేను చెప్పడం కాదు. కాబట్టి బీజేపీకి మైనార్టీలు ఉంటే కనుక మా దెబ్బడిపోతుంది, కాబట్టి ఆ నియోజకవర్గం మనం తీసుకున్నా లాస్ అయిపోద్దని లెక్కేసి అలా ఆగిపోవడం జరిగింది, అది కలిసి వచ్చింది అని అనుకుంటున్నాను నేనైతే కనుక. కాబట్టి అలాగే ఉన్నా సరే, పైగా ఇదే కోన మీనాక్షి నాయుడు గారిని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అక్కడే కొన్ని నియోజకవర్గాలు అయితే కనుక. అలాగే ఆదోని అది కాబట్టి ఆ వ్యతిరేకించే వర్గాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కలుపుకొని సముదాయించి బుజ్జగించి తలదూపి మొత్తాన్ని తమ దారి తెచ్చుకుంటే కనుక అప్పుడు మీనాక్షి నాయుడు గారికి, కోన మీనాక్షి నాయుడు గారికి రూటు క్లియర్ అయినట్టే. లేదంటే కనుక ఇంకా ఆలోచిస్తారు, అలా తేడా వస్తే కనుక ఇక్కడ వేరే అభ్యర్థి పడిపోతాడు, అదేనమాట అక్కడ జరిగేది. కాబట్టి ఆదోనిలో ఇందుకే అటు బీజేపీకి వాళ్ళు అర్థం కాలేదు, ఇటు కోన మీనాక్షి నాయుడు గారికి వాళ్ళు అర్థం కాలేదు. కోన మీనాక్షి నాయుడు గారికి ఇవ్వడానికి కొన్ని ఐవేరే సర్వేలు అయితే కనుక తక్కువ చూపిస్తున్నాయి అతన్ని, అందుగురించే లేట్ అయింది ఆగింది. తర్వాత ఆలూరు చూసుకుంటే కనుక ఆలూరు టికెట్ రేసులో ఆలూరు ఇన్ఛార్జ్ ఎవరైతే కోట్ల సుజాత ఉన్నారో, అలాగే వైకుంఠం జ్యోతి కానీ లేదా వైకుంఠం మల్లికార్జున్ కానీ మాజీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ కానీ ఏంటి ఇటీవల పార్టీలోకి వచ్చిన గుమ్మనూరు జయరాం, ఆలూరు లేదా గుంతల టికెట్ ఈయన ఆశిస్తున్నాడు అనుకో, ఈయన కూడా పక్కన పెట్టండి. ఎవరైతే గుమ్మనూరు జయరాం గారి వల్ల వైకుంఠం జ్యోతి, వైకుంఠం మల్లికార్జున, మాజీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్, కోట్ల సుజాత, ఈ నలుగురిలో ఎవరికెవరు అర్థం కాని పరిస్థితి ఆలూరు. ఇది పరిస్థితి. ఒకరు అనుకుంటే చనుకోవచ్చు, ఇద్దరు అనుకుంటే అనుకోవచ్చు, నలుగురు అంటే నలుగురండి, గుమ్మనూరు జయరాం గారితో కలిపి ఇంచుమించుగా 5 అయ్యారు ఆలూరికి. 5 సర్ది చెప్పి 5 కాదని ఎవరినో ఒకరు సెలెక్ట్ చేయాలంటే కత్తి మీద సాంగ్ కాకపోతే కట్లబామే అవుతుంది ఏంటండి, కత్తి మీద సామే. కాబట్టి ఈ సీట్లో అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు, పెద్ద తలపడి తెప్పించేస్తుంది, చెప్పడానికి మనకే తిరగబడి వచ్చేస్తుంది, ఎంతమంది అభ్యర్థులు ఏంటారు బాబు ఈ నియోజకవర్గాన్ని. కాబట్టి వాళ్ళకి ఇంకా ఉంటుంది ఆ ప్రెషర్. కాబట్టి ఈ 5 ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకి మనం ఇచ్చే సమాధానం ఏంటంటే కనుక కోట్ల సుజాత గారు అక్కడ ఆల్రెడీ ఒక మంచి బలమైన అభ్యర్థే కోట్ల సుజాత గారు. కాబట్టి కోట్ల సుజాత గారికి ఇస్తే కనుక ఏమైనా కొంచెం 100% న్యాయం చేయగలుగుతారేమో అనేది కనుక కొన్ని సర్వేలు చెప్తున్నాయి, కొంతమంది మాట్లాడుకున్నారు, గ్రౌండ్ రిపోర్ట్ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి కోట్ల సుజాత గారు కాదంటే కనుక వైకుంఠం జ్యోతి, వైకుంఠం మల్లికార్జున గారు, మాజీ ఇన్ఛార్జ్ గారు వీరభద్రగౌడ్ గారికి అయితే ఇచ్చే ఆస్కారం లేదు, ఎందుకంటే కనుక ఆయన పక్కన పెట్టేసినట్టే. అంటే గుమ్మనూరు జయరాం గారికి ఇక్కడ ఎవరు నాకు తెలిసి 100% గుంతకల్లు ఇస్తారు ఆయనకి. కాబట్టి గుంతకల్ నుంచి గుమ్మనూరు జయరాం గారు పోటీ చేసే అవకాశం ఉంది. ఆలూరు అనుకున్నారు కానీ ఆలూరు సాధ్యం కాదు, ఎందుకంటే ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఏటం అనేది అవ్వదు. కాబట్టి ఏదేమైనా సరే కోట్ల సుజాత గారికి ఇస్తారా లేకపోతే ఎవరైనా వేరే అభ్యర్థిని వేస్తారా అనేది వెయిట్ చేయాల్సిందే, నేను మీరు కూడా. కాబట్టి వెయిట్ చేద్దాం, పోయిందే ఉంది, చూద్దాం. మళ్ళీ వస్తే కనుక మళ్ళీ న్యూస్ పట్టుకుని వస్తాను. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.